Lalita Exchange Utsav Pata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesukochu ee inta danam inta varaku manchi perundi nakaithe maa niyojakavargamlo manchi perundi ippudu malla ee deentiki lungi chesi tappudu panulu chesi chedda peru enduku tichukovali aakara deshalo adi anedi okati aalochana naaku ఇంకా పోటీ చేసే ఆలోచన లేదు ప్రస్తుతానికి. నేను అనుకోవడం లేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే. ఇంతకు వైఎస్ఆర్ గారితో రాజకీయాల్లో విరమణ అనేది లేదు. పరిస్థితులు ఎట్టు వచ్చాయో ఏం పరిస్థితులు ఆ పరిస్థితులు బట్టి. ఇప్పుడు వైఎస్ఆర్ గారితో కొద్దిగా గొడవ అంటే కొద్దిగా కొద్ది మనస్పర్ధలే ఉన్నట్టుగా అనిపించింది మాకు. అంటే ఏంటి సార్ అది చెప్పచ్చాడు మాకేమన్నా? అంటే మేము ఇది ముందు మా జిల్లాలో అయితే కనుక బసిరెడ్డి గారి గ్రూపు ఆదినారాయణ రెడ్డి గ్రూపులు అని రెండు గ్రూపులు ఉంటాండ. రెండు గ్రూపులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మళ్ళీ తర్వాత ఏమైంది అని అంటే రాజకీయాలు మార్పు చెందినాక బరైటీ ధనులు ఉన్నాయి కదా, అప్పుడు ఎక్స్పోర్ట్ రావడము వాళ్ళకు ఆదాయాలు పెరగడము జరిగింది. ఉండేది ముగ్గురికే ఉన్నాయి, కొండాపురం వాళ్ళు రామనాథరెడ్డి గారని, ఇంకొక ఆయన కందులూరు రెడ్డి గారని, ఇటు రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి తండ్రి గారికి ఈ ముగ్గురాళ్ళ గనులు ఉన్నాయి. కొంచెం వాళ్ళకి ఆదాయం ఎక్కువ కదా, ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా అప్పుడు కందులూరు రెడ్డి 78లో అనుకుంటాను లోక్సభకు నిలబడినాడు ఆయన. మాకు అంతకుముందే ఎన్నికలు జరిగినాయి అన్నమాట. ఎన్నికలు జరిగినప్పుడు మా మేనమాం గారు ఒకరు ఎమ్మెల్యేకు నిలబడినారు. మేమందరం వెంకరెడ్డి గారి గ్రూప్ అని ఉండేది, ఒక్కొక్క గ్రూప్లోనే ఉన్నాం. ఆయన మా మేనమాం గారు నిలబడినప్పుడు ఏవో కారణాల వల్ల వెంకటరెడ్డి గారు వాళ్ళ బావను శివారెడ్డి గారిని పేర్ల శివారెడ్డి అని ఆయన పోటీ పెట్టించారు ఇండిపెండెంట్గా. సీతారామయ్య గారని కాంగ్రెస్ పార్టీకి టికెట్ వచ్చింది. మా మామ జనతా పార్టీ తరఫు నిలబడి ఉన్నారు. మేనమాం కాబట్టి మేము ఆయనకు చేయక తప్పదు చేసినాము. అప్పుడు ఈ వెంకటరెడ్డి గారికి వ్యతిరేకమైన గ్రూప్ అంతా కూడా మా మామకు చేశారు. ఆ గ్రూప్ వాళ్ళంతా నేను అప్పటికే 4 సంవత్సరాలుగా ఆడ ఎరగుంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను డాక్టర్గా. ఆల్మోస్ట్ ప్రీ ప్రాక్టీస్ అండి, ఏదో వస్తే కనుక ఎగ్జామిన్ చేసేది, మందులు రాస్తే తెచ్చుకుంటానని ప్రీ ప్రాక్టీస్ చేసిన, అందుకని కొంత మంచి పేరే ఉన్నది. ఈ గ్రూప్ అంతా ర్యాలీ అయినారు. ఈ 78లో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ గ్రూప్ అంతా మీటింగ్ పెట్టుకొని ఎవరికి చేయాలా అని, అప్పుడు బసిరెడ్డి గారి కుమారుడు ఒక ఆయన రఘునాథ రెడ్డి లోక్దల్ తరఫున, ఇంకొక ఆయన మూర్తి గారని జనతా పార్టీ తరఫున, ఈయన కందులూరు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు. నిలబడినప్పుడు మేము మాట్లాడుకున్నాం అంత గ్రూప్ అంతా మీటింగ్ పెట్టుకొని ఎవరికి చేయాలా అని. అంటే అందరు కలిసి ఒక 4 మీరు ఇంక ఎవరున్నారో మనం కందులూరు రెడ్డికి చేసేదానికి లేదు, ఎందుకంటే వెంకరెడ్డి గారికి బంధువు కాబట్టి మనం చేయలేము. మిగతా బసిరెడ్డి గారి కుమారు రఘునాథ రెడ్డి లోక్దల్కా జనతా పార్టీకా, అది కడపలో పెద్దలు ఉన్నారు కదా, మా గారు మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకోండి, మీరు 4 నియోజకవర్గం తరఫున ఒక 4 పెద్ద మనుషులు పంపించినారు, నన్ను ఇంకొక 3 మండలానికి ఒక 4. మేము కడప పోయినప్పుడు ఇప్పటికీ గుర్తు నాకు, ఎందుకంటే ప్రతాప్ లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉందండి. ఓకే, ఆ లాడ్జ్లో అంతకుముందే రామనాథరెడ్డి వాళ్ళు దిగినారు, ఆయన జమ్మనూడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఓకే, కందులూరికి వారికి ఆ మంచి దగ్గర ఏదో తగాదు ఉన్నది. మేము పోయినప్పుడు వాళ్ళ మేనమాం గారు ఉన్నారు అక్కడ హోటల్లో. ఓకే, ఏమంతా కమలాపురం వాళ్ళంతా ఇటు వచ్చినారే అని ఏదో ఇటు మేము ఎవరికి చేయాలని ఆలోచన చేయడానికి, పెద్దోళ్ళు ఉన్నారు కదా ఆలోచన చేయడానికి వచ్చినాము, ఎవరికి చేస్తున్నారని మేము ఆలోచన చేయాలా పోయి మధ్యాహ్నం దానం ఉండండి, మళ్ళీ ఆలోచన చేద్దాంలే, మేము కూడా కలుస్తాంలే మిగతా. సరే వాళ్ళ పంచాయతీ ఏదో చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని వచ్చినాక సరే మేము భోజనాలు చేసి ఏదో వచ్చి ఇంకా మాట్లాడదామని అంటే వాళ్ళు వచ్చి భోజనాలు చేసినా కూర్చొని మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఇంత లోపల శివరామకృష్ణ గారని ఆయన బద్వేలికి ఎమ్మెల్యే జనతా పార్టీ తరఫున, ఓకే ఎవరుంటారు భయ ఏముంటుంది అని ఆయన బెంగళూరు పోవాలి అనేసి వచ్చారు మూటెమ్మలే సర్దుకొని. ఆయన ప్రతాప్ కాడ రూమ్ కోసం ఉన్నాడు. మా వాళ్ళు ఎవరు చూసి ఏమి వచ్చినారని అంటే ఇటు వచ్చినామంటే ఆయన రూమ్ ఖాళీ ఉందిలే ఏముంది అడగ పోలేని రూమ్కి వచ్చినారా
ఇంత మాట్లాడాలని వచ్చినాము అని వాళ్ళు ఇట్లా అన్నారు అని అంటే సరే నేను ఉంటాను వాళ్ళు జనతా పార్టీ ఈయన జనతా పార్టీ కాబట్టి ఆ శివరామకృష్ణ గారు మేము కమలా ప్రమోలు ఈ కొండా ప్రమోలు మేము మాట్లాడుకునే సమయంలో రాజారెడ్డి గారు కూడా వచ్చినారు వచ్చి అదే లాడ్జిలో ఆ వింగ్లోనే ఇచ్చినారు ఆయనకు మేము 35 ఒకరు 36 ఒకరు 37 ఓకే ఆయన 37లో ఆయన గురించి ఆయన ఆ రూమ్ ఆ దోర తోగన పోతే ఏమంతా అడుగుతున్నారు అని అంటే మేము ఇట్లా అని నేను అంటే మేము జాయిన్ అవుతాము అని కానీ వాళ్ళు మైన్ ఓనర్స్ కదా మేమైతే ఏమనలేదు నిన్న ఆడని మేము నమ్మము బా మళ్ళీ మీ కుమారుడు వచ్చి ఇది చేయమంటే నువ్వు చేయలేవు కదా కుమారుని కాదని మీ కుమారుడు చెప్తే ఒప్పుకుంటాము అని వాళ్ళు రామనాథ్ రెడ్డి వాళ్ళు అభ్యంతరం పెట్టే ఈ రెండోరు రేపు పొద్దున మాట్లాడదాం 9 గంటలకు అయితే దొరకపోయాడు మద్రాసులో ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లేదు కదా టెక్నాలజీ లేదు అప్పుడు పోయి అక్కడ పోయి మాట్లాడుతున్నాను ఇంత వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు ప్రమాణం చేసుకొని అందరం కలిసే ఉన్నామని అట్లా గ్రూప్ ఫామ్ అయింది ఓకే ఒక గ్రూప్ కందులు రెడ్డికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అయింది అప్పుడు నేను కూడా డాక్టర్ను వైద్య వృత్తి చేసుకుంటా ఉండినాను కాబట్టి ఈయన వైద్యుడే కదా అందువల్ల మాకిద్దరికి స్నేహితం ఏర్పడింది బాగానే స్నేహితం అది 89లో కూడా బాగానే కలిసి ఉన్నాం 89 ఎన్నికలప్పుడు కూడా ఆయన పార్లమెంటుకి పోతానన్నాడు అంటే వద్దు ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చేటప్పుడు నువ్వు మంత్రి ఇంత్రి అవుతావు నీ ఇంపార్టెన్స్ నీకు ఉంటుంది వద్దని నేను ఎన్నో చెప్పిన పలు విధాలుగా చెప్తే లేదు ఇక్కడ రాదు కేంద్రంలో అయితే మళ్ళీ రాజీవ్ గాంధీ వస్తారు మెజారిటీ తగ్గచ్చు ఇక్కడ రామారావుకు మెజారిటీ తగ్గుతుంది ఆడ రాజీవ్ గాంధీ తగ్గుతుంది ఆడ గవర్నమెంట్ వస్తే మనం ఆడబోతే మంత్రి అవుతాం కదా అని ఎంపీకి నిలబడినాడు మేము మాకేం తప్పదు కదా మేము ఎమ్మెల్యేలకు నిలబడినాం ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆడ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కూలిపోయింది ఈడ రామారావు పోయినాడు మేము వచ్చినాం వచ్చినప్పుడు 89లో నాకు రాలేదు ఏదో కారణాల వల్ల మళ్ళీ 91లో మంత్రి అయినాము ఓకే మంత్రి అయిన తర్వాత ఒక బై ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ 70 బై ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ క్యాండిడేట్గా నిలబడతారు కదా నిలబడినప్పుడు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి వేసింది ఒక ఆయన యంగడ సుబ్బయ్య ఏదో అక్కడ కారణాలతో ఆయన మర్డర్ చేసినారు సరే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోయినా అప్పుడు ఆ ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటర్ మ్యాండ్ అవుతా ఉంది కౌంటర్ మ్యాండ్ అయింది మీరు సహాయం చేయలేదు అది ఇదేని ఆయన కొంచెం మనస్పత్రులు వచ్చి 94లో నాకు వ్యతిరేకం చేసినారు 94 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా మంత్రిగా నేనున్నా వాళ్ళ తండ్రి గారు నాకు వ్యతిరేకంగా తిరిగినారు అది సరే 94లో ఆయన మాకు వ్యతిరేకం చేసినారు అని చెప్పి మేమందరం కలిసి గ్రూపు ఈయనకు 96లో ఎలక్షన్ జరిపినప్పుడు మేము వ్యతిరేకం చేసినాం పార్లమెంట్ ఎన్నికలు ఏదో 4000తో పెట్టో గడ్డను పన్నాడు అనుకోండి ఆయన ఓకే మళ్ళీ 98 వచ్చినాయి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు ఒక్క పార్టీలు ఉన్నారు నువ్వు సారికి కొట్టాడుకోవడం ఎందుకు కలిసిపోదామంటే కలిసి తిరిగినాము తిరిగినాము ఎన్నికల్లో 98లో చేసినాం మళ్ళీ 100,000 ఓట్ల మీద జడితో గెలిచినారు 99లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన కూడా రా శాసనసభకి వచ్చా అందరం ఉంటుంది ఆయన సీఎల్ పీరియడర్గా ఉండే ఓకే నేను సెక్రటరీగా ఉంటుంది ఏదో ప్రైవేట్ పంచాయతీ ఉండి ఢిల్లీకి పోయినాను ఆ పంచాయతీలో ఒక సైడ్ రామచంద్రయ్య గారు రాజ్యసభ మెంబరు ఒక సైడ్ నేను పెద్ద మనుషులను పెద్ద మనుషులు అయితే సరే ఎక్కడ మాట్లాడదామని ఏదో ఢిల్లీలోనే కూర్చొని మాట్లాడదామంటే అని ఆ పంచాయతీలో నేను ఢిల్లీకి పోయినాను TV9లో ఉన్నాడు ఒక ఆయన రవిప్రకాశ్ అని ఇప్పుడు సపరేట్ ఛానల్ పెట్టుకున్నాడు ఆయన ఎట్లా కనుక్కున్నాడో కనుక్కొని ఫోన్ చేసి ఫోన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు నువ్వు పిసిసి అధ్యక్షులను మార్చడం పోయినావా అని అప్పుడు సత్యనారాయణరావు గారు అన్నాడు
లేదబ్బా అదేం లేదు, నేనేదో ప్రైవేట్ పని. ఏం ప్రైవేట్ పని? ఏంటో పంచాయతీలో ఏమని ఎంత చెప్తాను నేను టీవీకి, చెప్పలేదు కదా, ఏదో పర్సనల్లే అని చెప్పినాను. లేదు లేదు, నువ్వు ఆయన మార్చమనే పోయినట్టున్నావు, హైకమాండ్ కలవను అది ఇది అని లేదు అని నేను చెప్పిన. ఆయన అదే ఆయన టెలికాస్ట్ చేసినారు. అది చూసి ఆయన కొద్ది అప్పుడు మేమంతా పోయి సిఫారసు చేసిన వాళ్ళలో మేము ఒక దివాకర్ రెడ్డి, నేను, మేమందరం కలిసి, భాస్కర్ రెడ్డి సార్ కూడా చెప్పినారు, అందరం కలిసి సత్యనారాయణరావుకే పిసిసి అధ్యక్షుడు ఇమ్మని. అప్పుడు సత్యనారాయణరాజు అనే ఒక ఆయన ట్రై చేస్తున్నారు, ఇప్పటికి గుర్తు నాకు, సోనియా గాంధీ గారు. సత్యనారాయణ రాజు సత్యనారాయణ రావా అని అంటే మేము పోయిన గ్రూప్ అని, సత్యనారాయణ రావు మేడం అని మేము చెప్పినాం. సరే తుదక ఆయన సెలెక్ట్ అయినాడు, వచ్చినాడు పీసీ అధ్యక్షుడు. అంత చేసినాక నేను పోయి ఆయన ఆపోజిట్ మార్చడం నాకేం పండింది చెప్పండి. ఆయన తెలియకుండా చూడు చూడు ఏదో ఇటు టీవీలో వచ్చిందంట, నన్ను మార్చమని మైసూరా రెడ్డి పోయినారు, ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని పీసీసీ అధ్యక్షుడుగా రిక్వెస్ట్ చేసినారు రాజశేఖర్ రెడ్డికి. ఆయన సెక్రటరీ పదవి నుంచి తొలగించినాడు. 2004 వచ్చినప్పుడు ఏదో రవీంద్రారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, శివరామకృష్ణ ఎందుకబ్బా మనం తెలుగుదేశంకి పోదామని అన్నారు. మళ్ళీ రవీంద్రారెడ్డి వెనక్కి పోయినారనుకోండి, మేమిద్దరం అట్లే తెలుగుదేశం జాయిన్ అవుతాము. శాసనసభకు అడిగితే ఆయన ఉండేదిగా లోక్సభ అన్నారు. తర్వాత లోక్సభ గెలవలేమని నేను కూడా చెప్పిన, పర్వాలేదు పోటీ విడిపో, ఏమన్నా అయితే నేను చూసుకుంటాను అన్నాడు. మళ్ళీ రాజ్యసభ ఇచ్చినాను అనుకుని అట్లా విడిపోయాను. అదే అంతవరకు దానికి కారణం అది. అయితే రీసెంట్గా కోకాపేట హైదరాబాద్లో అంటే ఎకరం 100 కోట్లు గెలింది సార్. అది అసలు ఎప్పుడైనా మీరు ఊహించారా ఇంత ఇలాగా? హైదరాబాద్ సిటీలో కొంచెం డిమాండ్ ఉందండి, భూములు విలువలు అయితే పెరిగినాయి, బాగానే పెరిగినాయి, 10 కోట్ల పెరిగినాయి, అక్కడ కూడా పెరిగినాయి. కానీ అంత రేటు తగ్గచ్చు బండి, అది ఎప్పుడు ఏదో పోయింది కానీ దాంట్లో ఏదో అపవాదులు ఉన్నాయి. ఈ పక్కన భూములు ఉండే వాళ్ళు కావాల్సి ఒక ఎకరా కొని రేటు పెంచి ఎక్కువ పోతుందని రేటు పెంచుకునేదానికి కొన్నారు అనేది ఏంటో ఉండే ఆరోపణలు. కానీ జనరల్గా హైదరాబాద్ సిటీలో ప్రతి చోట భూమి విలువ పెరిగింది. ఇక మానవ సంబంధాల గురించి చూద్దాం సార్. మీరున్నప్పుడు అంటే మీ పిల్లలు ఏమన్నా సార్, అది సొంత పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? ఇద్దరు కుమారులు. ఇద్దరు ఎక్కడ ఉన్నారండి ప్రస్తుతం? ఇద్దరు ఊరి దగ్గర మైండ్స్ ఉన్నాయి మాకు, నాపాళ్ళ గనులు, ఆ గనులు వేసుకుంటుంటారు. ఒకడు మున్సిపల్ చైర్మన్. ఓకే, వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా నా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మాకు ఆర్థిక సమస్య కదా, అది వాళ్ళు ఎమ్మెల్యేకి నిలబడాలన్నా ఆర్థికంగా చూసుకోవాల్సిందే కదా. వాళ్ళు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు సార్? వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఉన్నారు. అయితే మీరు మానవ సంబంధాలకు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఉన్నాయి అంటారండి? ఇదివరకు ఉన్నప్పటికీ ఇప్పటికీ అంటే ఒక ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఉండట్లేదు ఇప్పుడు ప్రస్తుతం? అంటే ఇప్పుడు మాదిరి ఏదో ఉద్యోగాలు, వివిధ రకాల పనులు ఉన్నాయి కదా, పోతున్నారు కదా. అప్పుడు మాదిరి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు నేను పోతే మా తమ్ముని ఇంట్లోనే ఉంటాను. ఈ కొన్ని కొన్ని కుటుంబాల్లో ఉంటాయిలేండి పనుల వల్ల అయితేనేమి, రకరకాల కారణాల వల్ల. అంటే మీ పిల్లల ఇంట్లో ఉంటారా అండి? అంటే మీ తమ్ముడి ఇంట్లో అన్నారు. నేను పుట్టింది పెరిగింది ఆ ఇంట్లోనే. నేను ఆయనే గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాను, నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాను, నేను తర్వాత సమితి ప్రెసిడెంట్ అయినా ఆ ఇంట్లోనే ఉన్నాను, మంత్రులుగా అంతేగా ఆ ఇంట్లోనే ఉన్నాను. పోతే ఇప్పటికి మా తమ్ముడు ఉన్నాడు ఆ ఇంట్లో, మేము ఇద్దరు ఉంటాము. చివరిగా మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి ఇప్పుడు ప్రస్తుతం మీ ఏజ్ వలన? మీరు డాక్టర్ కూడా కాబట్టి ఆహారపు అలవాట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆహారం? అంటే నాకు పెద్ద అలవాటు కాదు, నేను తక్కువ తింటాను. తక్కువ తింటారు? ఓకే. బట్ నాన్ వెజిటేరియన్ అనేది ఉండాలి, జనరల్గా రోజు మార్చి రోజు అయినా ఉండాలి. ఉండాలి, నాన్ వెజిటేరియన్ ఉండాలి. నాన్ వెజ్ అంటే ఏం తింటారు సార్? చికెన్ ఏం తింటాము, చికెన్ మటన్ అంతే కదా. ఏం అంటే రొయ్యలు చేపలు అంటే ఫిష్ ప్రోడక్ట్ తింటాను, తినకూడదు. నేను ఏం లేదు, ఇంతకుముందు బాగానే తింటుంటే ఇప్పుడు ఏదో కొంచెం అలర్జీ వస్తుంది. ఓకే. ఇంకా మీకు ఏమైనా హ్యాబిట్? సిగరెట్ ఉన్నట్టుందండి ఇంకా ఉంది రెండు పర్సనల్. ఇంకా తప్పదు అది 70
75 సంవత్సరాలు అయింది ఇప్పుడు వాటి ఇంటి గురించి ఆలోచన చేయలేముంది. అంటే పర్సనల్ డాక్టర్గా కాదా, నా నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి. నేను ఎందుకంటే మేము బయట వాళ్ళతో అడగబోదును, మీరు డాక్టర్ గారు కదా తెలుసుండి ఎలాగా అని. కొంచెం ఏవో ఉంటాయి కదా టెన్షన్. టెన్షన్ కాదు అది, జనరల్గా ఇది ఏదో ఇదండి. మన ఎంవి మైసూర రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.